సామ చింత చిగురు నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు. వండిన సామన్న 1 కప్పు, చింత చిగురు 1 కప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, నువ్వులు 2 చెంచాలు, పెసరపప్పు 3 చెంచాలు, మెంతులు 10, మిరియాలు 5, ఉప్పు రుచికి సరిపడినంత కొబ్బరి నూనె 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా. దీనికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఇప్పుడు దీని ప్రాసెస్లోకి వెళ్తా, దీని గురించి మాట్లాడుకుందాం. అట్లా ఈ టైంలో మనకి చింత చిగురు, అదేవిధంగా ఎక్కువ తాటి ముంజులాగా మామిడి పండ్లు, కర్బూజా అంటే వాటర్ కంటెంట్ బాగా ఉండి మనకు కావాల్సినటువంటి మినరల్స్ని కాంపెన్సేట్ చేసేటువంటి అన్ని పదార్థాలు ఈ టైంలో దొరుకుతుంది. అదేవిధంగా మనం ఎక్కువ గంజి తాగటం, అంటే అంబల్లాగా గంజిలాగా చద్దన్నం అలాంటివి తీసుకోవటం వల్ల కూడా మనకి మన గట్ సిస్టమ్ బాగా హెల్దీగా తయారయ్యి మనకి ఈ యొక్క ఇష్యూస్ని, అది కాకుండా మెయిన్ మన శరీరం హైడ్రేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఓకే, దానికి మనకి మిల్లెట్స్ అనేవి చాలా బాగా, అందులో సామలు అండ్ ఊదలు అవి చాలా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఈ ప్రాసెస్లోకి వెళ్తే గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ నేను సామలు, ఈ దీంట్లో మనం ఏమన్నా తీసుకోవచ్చు. సామలు ఊదలు ఎందుకంటున్నానంటే ఎండాకాలంలో మనకి డైజెస్ట్ సిస్టమ్ హల్కాగా ఉండాలంటే ఇవి రెండు చాలా బెస్ట్. ఇవి 4 అవర్స్ నానబెట్టి మనం ఇట్లా పొడి పొండిగా వండుకోవచ్చు, లేకపోతే నీళ్ళు ఎక్కువ వేసి వండుకొని మనం రాత్రి ఫర్మెంట్ చేసి పక్క రోజు మజ్జిగ కలుపుకొని కొంచెం ఉల్లిపాయ అలా మనకి, లేకపోతే ఇప్పుడు కొత్తగా మామిడికాయ పచ్చళ్ళు కూడా ఉండే వాటితో కలిపి తింటాం, అలాగా మనం చేసుకోవచ్చు. దీనికి ఒక చిన్న మసాలా, నువ్వుల మసాలా చేసుకున్నాం. దీనికి ఈ యొక్క రైస్కి దీనికి కొంచెం పెప్పర్, మిరియాలు 5-6 మిరియాలు, కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర. మెంతులు మనకి చలవ చేస్తాయి, అదేవిధంగా జీలకర్ర కూడా మనకి టెంపరేచర్స్, బాడీ టెంపరేచర్స్ని బ్యాలెన్స్ చేస్తుంది అన్నమాట. అందుకని ఈ టైంలో కొంచెం జీలకర్రని ఖచ్చితంగా మన డైట్లో, ఇప్పుడు మజ్జిగ తాగితే దాంట్లో ఒక రోస్ట్ చేసి పొడి చేసుకున్నటువంటి జీలకర్ర పొడిని, సాయంత్రవ లవణాన్ని, ఎక్కువ బ్లాక్ సాల్ట్ అలాంటివి కొంచెం మనం చేసుకునేటువంటి షర్బత్స్లో, అంటే ఎన్నో రకాల షర్బత్స్ చేసుకోవచ్చు మనం, ఆ షర్బత్స్లో అంతా కూడా మనం ఈ జీలకర్ర పొడిని యాడ్ చేసుకోవచ్చు. దాని తర్వాత పెసరపప్పు, ఇక్కడ నువ్వులు వాడి, నువ్వుల బదులు మనం ఫ్లాక్స్ సీడ్ వాడుకోవచ్చు, పల్లీలు వాడుకోవచ్చు, అలా మనకి ఏది కన్వీనియంట్ ఉంటే అది వాడుకోవచ్చు. నేను నువ్వులు, వీటిలో కూడా మనకి నల్ల నువ్వులు ఉంటే ఇంకా మంచిది, నువ్వులు తీసుకొని ఒక 2 చెంచాలు నువ్వులు కూడా తీసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా తీసుకుందాం. వీటన్నిటినీ దోరగా వేపుకొని పొడి చేసి పెట్టుకున్నాం. ఇది దీనికి మసాలా లాగా అన్నమాట. ఇక్కడ మనకి చింత చిగురు, ఇట్స్ అ వెరీ రిచ్ ఇన్ మినరల్స్. అదేవిధంగా ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ టైంలో, లేకపోతే లేడీస్కి ఉన్న ఇష్యూస్కి, వాటన్నిటికి కూడా ఎక్సలెంట్. బాడీలో ఇన్ఫ్లమేషన్, దీర్ఘకాలికంగా ఎన్నోటువంటి ఇష్యూస్ ఉంటే మనకి, కొంతమందికి ఆర్థరైటిస్ కానీ ఎన్నో ఇష్యూస్లో వాళ్ళకి దీర్ఘకాలంగా సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళు ఈ సీజన్లో చింతాకుని ఖచ్చితంగా వాళ్ళ డైట్లో పప్పు రూపంలో కానీ, పచ్చడి రూపంలో కానీ, ఇలా రైస్ వెరైటీస్లో కానీ, లేకపోతే ఈ టైంలో వీటిని డ్రై చేసి పెట్టేసుకొని, నీళ్ళలో డ్రై చేసి పెట్టేసుకుంటే దొరికినప్పుడు పొడి కొట్టుకుంటే మనకి ఎప్పుడు కావుంటే అప్పుడు రసంలో కానీ, పప్పులో కానీ, దేంట్లోనే వేసుకునేటట్టు కర్రీస్లో అలా వీటిని ప్రిజర్వ్ చేసుకోవచ్చు ఈ ఆకుని అన్నమాట. మనం ఇది ఆల్మోస్ట్ మనకి దోరగా వేగిపోయింది. ఇది చల్లారిన తర్వాత మనం పొడి కొట్టుకున్నాం. కొంచెం అంటే దోరగా అయితే చాలు, పెసరపప్పు ఇక నువ్వులు అవన్నీ కూడా వేగితే, దోరగా వేగితే సరిపోతుంది. దీంట్లో కావాలంటే మనం ఇంకా నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకి ఏమైనా నట్స్ కావాలంటే వాటిని కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. అంటే కొంచెం ఆ నట్స్, ఇప్పుడు పల్లీలు ఇట్లా నువ్వులు అనుకున్నాం కదా, అలాగే కర్బూజా ఆ గంజలు వేసుకున్నా కూడా అది కూడా ఇట్ యాక్ట్స్ ఎస్ ఎ కూలెంట్, బాడీని కూల్ చేస్తాయి అన్నమాట. ఓకే అండి, ఇది వేగిపోయింది. ఓకే అండి, మనకి ఈ నువ్వుల మసాలా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ ఎండాకాలం ఎస్పెషల్లీ మనం కొబ్బరి నూనె కానీ కుసుమ నూనె కానీ మంచిది,
ఇవి రెండు మనకి చలవ చేస్తాయి. కాబట్టి ఇక్కడ నేను కొబ్బరి నూనె వాడాను, ఇక్కడ జీలకర్ర. మనకి ఇక్కడ వెల్లుల్లి కానీ అల్లం కానీ వాడుకోవచ్చు కావాలనుకుంటే. పోపులో నేను ఏది వాడట్లేదు. ఎవరికైనా కావాలనుకుంటే వెల్లుల్లి, ఎస్పెషలీ లేడీస్ ఇష్యూస్ కానీ వీటన్నిటి కూడా వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి పోపులు వేసుకుంటే మంచిది. దీంతోపాటు మనకి పప్పు దినుసులు అవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. జీలకర్ర వేడైన తర్వాత పచ్చిమిర్చి, నువ్వులు కూడా, ప్లెయిన్ నువ్వులు కూడా కొంచెం పొడిలాగా చేసుకున్నాం. కొంచెం పోపులో కూడా వేసుకున్నాం. ఇక్కడ మనం వెల్లుల్లి కానీ అల్లం కానీ మన ఆప్షనల్. ఇది వెరీ రిచ్ ఇన్ ఐరన్ అనమాట. ఎవరికైనా ఎనిమిక్ ప్రాబ్లం అంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి కానీ, కాల్షియం డెఫిషియన్సీ వాళ్ళకి కానీ, వాళ్ళకి ఈ యొక్క రైస్ అంటే చింత చిగురు ఈ కాంబినేషన్తో పెసరపప్పు ఫోలేట్, ఇట్స్ వెరీ రిచ్ ఇన్ ఫోలిక్ యాసిడ్. వీటన్నిటికీ ఎక్సలెంట్గా పనిచేస్తుంది అనమాట. అంటే వెరీ రిచ్ బీ కాంప్లెక్స్, మినరల్స్, అదేవిధంగా మంచి వాళ్ళకి కావాల్సినటువంటి బాడీకి కావాల్సినటువంటి అన్ని పోషకాలు అందుతాయి. చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది అండి. కరివేపాకు కూడా వేస్తాం. శుభ్రం చేసుకున్నటువంటి ఆకును ఒక 3 to 4 minutes అండి మన మూత పెట్టి ఈ ఆకుని మగ్గిన తర్వాత నెక్స్ట్ మనం రైస్ యాడ్ చేసుకుందాం. అయిపోయింది మన దీనికి వండుకో సామాన్ సామ కానీ కూర కానీ ఏదైనా మనకి ఏది కావాలనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను సామలు ఇదేనేదండి 4 hours నానబెట్టి 1:2 వాటర్ పోసి కొంచెం ఆయిల్ కలిపి మనం ఇడ్లీ పాత్రలో ఒక 15 to 18 minutes స్టీమ్ చేసుకుంటే మనకి ఈ విధంగా పొడి పొడిగా రైస్ తయారవుతుంది. పొడిని కూడా యాడ్ చేసుకుంటాం. మంచి అరోమా బయటకు వస్తుంది మనకి కలపంగానే. మిరియాలు, మెంతులు, నువ్వులు, పెసరపప్పు ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ వేసుకొని ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లో తీసి సర్వ్ చేసేస్తాం. ఆయన నుంచి మనం కొంచెం చింతాకుతో గార్నిష్ చేసుకుందాం. మనకి రోస్టెడ్ పల్లీలు, ఇప్పుడు నువ్వులు వేసాము, రోస్టెడ్ పల్లీలు వేసుకున్నా మనకి తినేటప్పుడు పంటికి క్రంచిగా తగులుతా చాలా చాలా బాగుంటుంది అన్నమాట. ఓకే అండి, మనకి ఎంతో కమ్మని. అదేవిధంగా ఈ సీజన్లో మనకి దొరికేటువంటి చింత చిగురుతోటి సామ చింత చిగురు నువ్వుల అన్నం తయారైపోయింది. దీని రుచి చూసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరొక్కసారి చూసేద్దాం. సామ చింత చిగురు నువ్వుల అన్నానికి కావాల్సిన పదార్థాలు వండిన సామన్నం 1 cup, చింత చిగురు 1 cup, పచ్చిమిర్చి 2, కరివేపాకు కొంచెం, నువ్వులు 2 చెంచాలు, పెసరపప్పు 3 చెంచాలు, మెంతులు 10, మిరియాలు 5, ఉప్పు రుచికి సరిపడినంత, కొబ్బరి నూనె 2 చెంచాలు, జీలకర్ర 1 చెంచా. సామ చింత చిగురు నువ్వుల అన్నం తయారు చేయ విధానం ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి మిరియాలు, మెంతులు, జీలకర్ర, పెసరపప్పు, నువ్వులు, కరివేపాకు ద్వారాగా వేపుకుని చల్లారిన తర్వాత పొడి చేసి పెట్టుకోవాలి. తర్వాత ప్యాన్లో కొబ్బరి నూనె వేసి వేడైన తర్వాత జీలకర్ర, పచ్చిమిర్చి, నువ్వులు, కరివేపాకు వేసి మగ్గిన తర్వాత చింత చిగురు కూడా వేసి మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత వండిన సామాన్నం తగినంత ఉప్పు తయారు చేసుకున్నటువంటి నువ్వులు మసాలా వేసి బాగా కలుపుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని చింత చిగురుతో గార్నిష్ చేసుకుంటే సామ చింత చిగురు నువ్వుల అన్నం రెడీ.